తెలంగాణ ప్రభుత్వం 2019-20 బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదని బడ్జెట్ పరివేక్షణలో నియంత్రణ లేదని కాక్ తప్పు పట్టింది 2016-19 సంవత్సరాల మధ్య సామాజిక ఆర్థిక గ్రాంట్లు నిధుల వినియోగం కేటాయింపులో 50% కన్నా తక్కువగా ఉండటాని కాక్ తప్పు పట్టింది ఎమర్జెన్సీ నిధుల నుంచి అడ్వాన్సులు తీసుకునే విషయంలో జాగృతలు తీసుకోలేదని కాక్ ప్రభుత్వాన్ని తలదంటి ఇక వార్షిక పద్దుల సమర్పణలో ప్రభుత్వం జవాబుదారీతనం లేకపోవడాన్ని గుర్తించింది దీనివల్ల పద్దుల తయారీ ప్రయోజన దెబ్బతింటోందని అభిప్రాయం వ్యక్తం చేసింది కాక్ ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పాటించడం లేదని తెలిపింది 5 ఏళ్లలో రెవెన్యూ మిగులు లేకపోగా ద్రవ్యలోటు 97% మార్కెట్ రుణాల ద్వారా ప్రభుత్వం సమకూర్చుకుందన్నారు బడ్జెట్ అవసరాలకు మించి రుణాలు తీసుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కాక్ ప్రతి ఏటా రుణాల భారం పెరుగుతోందని 2019-20లో తీసుకున్న రుణాల్లో 75% అప్పుల చెల్లింపులకు వినియోగించారని ఈ విధానం సరికాదని కాక్ అభిప్రాయపడింది